ఇంతకు ముందు 6 సంవత్సరాలు ఇలా చెయ్యి ఇట్లా పెడితే ఇక్కడికి వస్తేనే స్కూల్లో చేర్చుకునేవాళ్ళు. కారణం 5 సంవత్సరాలు వాళ్ళ మెదడు ఆటపాటలతో వికసించేటటువంటి ఒక ఒక పుష్పం లాగా ఉండాలి. కానీ ఈ రోజు మనం ఏం చేస్తున్నామంటే, గంట 6 అయింది, 7 వ్యాన్ వస్తుంది, లేని లేపటం. ఎందుకంటే వాళ్ళు అప్పుడు డీప్ స్లీప్, మంచిగా నిద్రపోతారు. ఆ నిద్రనే వాళ్ళకి మనం ఇవ్వడం లేదు. అది మరీ అన్యాయం, ద్రోహం అది. దాని తర్వాత ఇంకా వాళ్ళు ఏం పెట్టినా తినరు, నిద్ర మత్తుకు తినరు. వెంటనే వీళ్ళు ఏం చేస్తారు, ప్రతిదీ ఒక ఇంత పెద్ద గ్లాస్ కి ఏదో ఒకటి, అందులో ఒక పౌడర్, ఒక పౌడర్ పేరు నేను చెప్పదలుచుకోలేదు, వాటిలో కూడా కొంత పొరపాట్లు ఉన్నాయి, కానీ అది వేసి ఇచ్చేస్తారు. అదేం చేస్తుంది, 7 to 9 ఆకలి వచ్చే సమయాన్ని అది అణిచేస్తుంది. కాబట్టి వాళ్ళకి కంటి సమస్యలు ఎక్కువగా వచ్చేటటువంటి ప్రమాదం ఉంది ఫ్యూచర్ లో. ఒక 20 సంవత్సరాలు పోతే బ్లైండ్ ఇండియాగా తయారవుతుంది మన భారతదేశం. కారణం 7 to 9 స్టమక్ మెరిడియన్ ని మనం క్లోజ్ చేస్తున్నాం. ఈ రోజు 10 ఇయర్స్ బిలో పిల్లలు ఎక్కువ స్పెట్స్ వాడుతున్నారు. 50 ఏండ్లు 60 ఏండ్లు వస్తే స్పెట్స్ వాడాలి కదా, కానీ ఈ రోజు 5-6 సంవత్సరాలు వాడతారు. కారణం ఏమంటే స్టమక్ రీజన్ కరెక్ట్ లేదు. మైగ్రేన్ వచ్చేస్తుంది. 10th చదివే అమ్మాయిలు టెన్షన్ కి మైగ్రేన్ ఎక్కడి నుంచి వస్తుంది, స్టమక్ మెరిడియన్ కరెక్ట్ లేదు. ఆ చిన్నప్పటి నుంచి ఆ స్టమక్ సమయాన్ని వీళ్ళు అలా అణగదొక్కి ఒక మనిషిని బానిసలాగే పెట్టుబెడితే, పిల్లాడు 7 ఏండ్లు 8 ఏండ్ల నుంచి వాడిని బానిసలాగా కూర్చోబెడితే 25 ఏండ్లు వస్తాయి, దాన్ని బోరంట పోతాడా, పోడు కదా. అదే విధంగా స్టమక్ మెరిడియన్ ని మనం అణచిపెట్టినప్పుడు, యుక్త వయసు వచ్చినప్పుడు వాళ్ళకి వీక్నెస్ స్వతహాగా వచ్చేస్తుంది. కాబట్టి పిల్లలకి 7 గంటకి ఫుడ్ పెట్టండి, దయచేసి మిల్క్ ఇవ్వకండి. 1:2 వాటర్ వేసి పల్సగా ఇవ్వాలి. అది ఎప్పుడు, పొద్దున్నే ఒక 5:30 5 ఆ ప్రాంతంలో ఇచ్చి పడుకోబెట్టేయచ్చు, లేదా టిఫిన్ తర్వాత ఇచ్చు. అందులో పాలు చిక్కగా, వీళ్ళు ఎందుకంటే బిడ్డకి స్ట్రెంగ్త్ ఉండాలని, అది అరించుకునే శక్తి ఉండాలి కదా. ఏ ఆహారం మనం తీసుకున్నా అది మన శరీరానికి, మన స్టమక్ దాన్ని అరియింపు చేస్తుందా అనేది ఒక ఆలోచనలో పెట్టుకుని స్టమక్ టిఫిన్ తర్వాత వాళ్ళకి కాకపోతే కొద్దిగా ఇవ్వచ్చు, కొద్దిగా 100 ml. సబ్స్క్రైబ్ BBCX.